ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలామందిలో ఉంటుంది సామాన్యుడు సైతం తనను ఆరాధించడం సులువుగా ఉండేందుకు శివుడు లింగరూపం ధరించాడు జ్యోతిర్లింగం అంటే లింగరూపంలో శివుడిని ఆరాధించే చోటు దేశవ్యాప్తంగా పన్నెండు చోట్ల జ్యోతిర్లింగాలు నెలకొని ఉన్నాయి ఇప్పుడు వాటి విశేషాలు తెలుసుకుందాము తెలుగు ప్రేక్షకులకు వినాయక భక్తి ఛానల్ స్వాగతం సోమనాథ్ ఆలయం దేశంలోని మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్మను తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వదిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి చరిత్రను బట్టి చూస్తే ఎన్నోసార్లు ఈ ఆలయం కూల్చబడి మళ్లీ పునర్మించబడినట్లు తెలుస్తోంది రెండవది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల కొండల్లో మల్లికార్జునుడు కొలువుదీరి ఉన్నాడు పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయం భూవుడుగా శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు శ్రీశైల మహాక్షేత్రం కర్నూలు జిల్లా దోర్నాల్ స్టేషన్ నుంచి యాభై రెండు కిలోమీటర్లు హైదరాబాద్కు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మూడవది శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరామేశ్వర ఆలయం ఉంది ఇక్కడ నిర్మాణ శైలికి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి రావణునిపై గెలిచిన తర్వాత రాముడి గెలుపుకు గుర్తుగా ఈ కట్టడం నిర్మాణానికి సంబంధం ఉందని స్థానికులు చెబుతుంటారు రామేశ్వరంలోని బావుల్లో నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ మొత్తం అరవై నాలుగు తీర్థాలు అంటే నీటి ఆవాసాలు ఉన్నాయి నాలుగవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జాయిని పట్టణంలోని శ్రీ మహాకాళేశ్వరాలయం ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సమీపాన ఉంది క్షిప్ర నది తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగ ఆలయం ఇది ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీ చక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఐదు అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాతకాలం భస్మాభిషేకం కూడా చేస్తారు ఇక్కడ కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణమూర్తి అని కూడా అంటారు ఉజ్జాయినిలో శివలింగాలు మూడు అంతస్తులుగా ఉంటాయి అన్నిటికంటే కింద మహాకాలలింగం మధ్యలో ఉండేది ఓంకారలింగం ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం శ్రీ ఓంకారేశ్వరుడు ఐదవ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రం కాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది వింధ్య పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు సంస్కృత ఓంకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోనే ఓంకారేశ్వరలింగం అమరేశ్వరలింగం లింగం పక్కపక్కనే ఉండడం విశేషం ఇక్కడ ఉన్న రెండు కొండల మధ్య నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందట అందుకే దీనికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది శ్రీ భీమేశ్వరుడు ఆరవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో పూణేకు నూట పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమాశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసి ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది భీమేశ్వర ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో నాగర పద్ధతిలో పీశ్వాల దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చరిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది ముంబై పుణే ఔరంగాబాద్ అహ్మదనగర్ ప్రాంతాల నుంచి వివిధ రకాల రవాణా సౌకర్యాలు ఈ స్థలానికి ఉన్నాయి ముంబై నుంచి పుణే నుంచి బస్సు సౌకర్యం ఉంది శ్రీ త్రయంబకేశ్వరుడు ఏడవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయం వెలిసిన బ్రహ్మతో త్రయంబకేశ్వరుడుగా కీర్తనలు అందుకుంటున్న స్త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి శ్రీ కృష్ణేశ్వరుడు ఎనిమిదవ జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది అజంత ఎల్లోర గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది అజంత ఎల్లోర గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు దేవగిరి కొండపై కృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది శ్రీ నాగనాథేశ్వరుడు తొమ్మిదవ జ్యోతిర్లింగం అరణ్యవాసంలో భాగంగా ధారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ దీనికి సంబంధించి కొద్దిగా వివాదం కూడా ఉంది రెండు మూడు చోట్ల ఉన్న ఆలయాన్ని నాగనాథ జ్యోతిర్లింగంగా పిలుస్తూ ఉన్నారు అయితే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న నాగనాథేశ్వర దేవాలయం మాత్రం గోమతి ద్వారక భై ద్వారక దీపం మధ్య గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో ఉన్నదన్నే చెబుతారు శ్రీ వైద్యనాథేశ్వరుడు పదవ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్ పరగన ప్రాంతంలో డియోగర్ జిల్లాలో శ్రీ వైద్యనాథేశ్వర ఆలయం ఉంది పాట్నా నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు ఈ రెండింటి నేపథ్యము రామాయణ అంతర్గత రావణ సూర్యుడి కథతో ముడిపడి ఉంది ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం అవుతుండడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడుగా పిలుస్తారని ప్రతీతి శ్రీ విశ్వనాథేశ్వరుడు పదకొండవ జ్యోతిర్లింగం శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం కాశీ క్షేత్రంలో ఉంది గంగానది తీరంలో బౌద్ధ జైన మతాలవారు హైందవులు అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలక్ష్మి శక్తిపీఠం ఉంది కాశీలో ఎన్నో ఆలయాలు గంగానది తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో స్నాన హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి ఇక చివరిదైన శ్రీ కేదారేశ్వరుడు పన్నెండవ ద్వాదశ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు విష్ణుమూర్తి నార నారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి అంతరాలయంలో నేటికి పాండవులు ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి ఆది శంకరాచార్యుల సమాధి శివపార్వతుల తపోభూమి ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి దర్శించవచ్చు హరిద్వార్ నుంచి గౌరీ కుండ్ వరకు బహుసు మార్గం ఉన్నది ఇలాంటి మరిన్ని భక్తికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది అలాగే లైక్ మరియు షేర్ చేయండి నమస్తే జై హింద్